హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో బంగారం ధరల గురించి తెలుసుకుందాం బంగారానికి ఏదో అయ్యింది ధర పడిపోతూనే ఉంది అప్పుడేముంది ముందుంది అసలు పతనం అంటున్నారు విశ్లేషకులు బంగారం ధరలు పడిపోవడం అనేది ఇండియాలో సామాన్య మధ్యతరగతి వారికి ఒక ఆలోచించే మంచి అంశం బంగారంపై అంతర్జాతీయ పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోతున్నాయి అందుకే ధర పడిపోతుంది డాలర్ విలువ పెరిగింది కాయిన్కి డిమాండ్ బాగా పెరిగింది అమెరికాలో బాండ్లకు మంచి రిటర్న్స్ వస్తున్నాయి అందువలన బంగారం వేస్ట్ అవే బెస్ట్ అనుకుంటూ గోల్డ్పై పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు మరి నేటి రేట్లు ఎలా ఉన్నాయో చూసి మరికొంత విశ్లేషించుకుందాం హైదరాబాద్లో నేటి బంగారం ధరలు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర నలభై రూపాయలు ఇక నిన్న ధర రెండు వందల ఎనభై రూపాయలు తగ్గింది ఒక గ్రాము బంగారం ధర నాలుగు వేల నూట నలభై ఐదు రూపాయలుగా ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల మేలిమి బంగారం ధర నలభై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయలు ఇక మూడు వందల ఎనభై రూపాయలు తగ్గింది ఒక గ్రాము కావాలనుకుంటే నాలుగు వేల ఐదు వందల ఇరవై రెండు రూపాయలుగా ఉంది విజయవాడలో కూడా ఇవే ధరలు ఉన్నాయి హైదరాబాద్ లో నేటి ఉదయం వెండి ధరలు చూసుకున్నట్లయితే గత పది రోజుల్లో మూడు సార్లు పెరిగాయి సార్లు తగ్గాయి ఒకసారి స్థిరంగా ఉన్నాయి తాజాగా ధరలు తగ్గాయి ప్రస్తుతం కేజీ వెండి ధర అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు నిన్న ధర ఐదు వందలు తగ్గా తులం వెండి ధర ప్రస్తుతం ఐదు వందల యాభై తొమ్మిది రూపాయల వద్ద ఉంది ఆరు నెలల కాలంలో ఫిబ్రవరి ఒకటి నుండి వెండి ధర అత్యధికంగా డెబ్బై తొమ్మిది వేల రెండు వందలు ఉంది దాంతో పోల్చితే వెండి ధర ఇప్పుడు తక్కువగానే ఉన్నట్లు లెక్క విజయవాడలో కూడా ఇవే ధరలు ఉన్నాయి పడిపోతున్న బంగారం ధరలు గతేడాది ఆగస్టు ఏడున అత్యధిక స్థాయికి చేరి ఆగస్టు ఎనిమిది నుంచి తగ్గడం మొదలయ్యాయి అంటే సరిగ్గా ఏడు నెలలు పూర్తయ్యాయి ఆగస్టు ఏడున ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర యాభై తొమ్మిది వేల నూట ముప్పై దగ్గర ఉంది ఇప్పుడు నలభై ఐదు వేల రెండు వందల ఇరవై వద్ద ఉంది కాబట్టి పదమూడు వేల తొమ్మిది వందల పది రూపాయలు తగ్గినట్లు లెక్క ఈ మాత్రం తగ్గడం గొప్ప విషయమే ఇంకా తగ్గితే మంచిదే విశ్లేషకులేమో ఇంకా తగ్గుతుంది అంటున్నారు బంగారం ధర నలభై నాలుగు వేలకు వెండి కేజీ అరవై ఐదు వేలకు తగ్గుతుంది అంటున్నారు అలా అంటూనే మళ్ళీ ఇదే సంవత్సరంలో బంగారం ధరలు పెరుగుతాయని కూడా చెబుతున్నారు సో నగలు కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడు కొనుక్కోవచ్చు లేదా మార్కెట్ను గమనించి మళ్ళీ ధరలు పెరుగుతాయి అనుకున్నప్పుడైనా కొనుక్కోవచ్చు అంటున్నారు విశ్లేషకులైతే ఎవరి మాట నమ్మకుండా స్వయంగా విశ్లేషించి నిర్ణయాలు తీసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని